స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర వేడుకల రోజున కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం అరదు. కానీ ఆ ఊరిలో విజయదశమి రోజున జాతీయ జెండా ఆవిష్కరిస్తారు, గ్రామంలో సంబరాలు జరుపుకుంటారు. నైజాం కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామానికే ప్రత్యేకమైన ఆ ఆనవాయితీ ఎందుకు? గణతంత్ర దినోత్సవం రోజు, స్వాతంత్ర దినోత్సవం రోజు మాత్రమే జాతీయ జెండాను ఎగరవేస్తారు ఎక్కడైనా. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా మహబూబాబాద్ జిల్లా గార్లలో ఒక వింత ఆచారం ఉంది. ఇక్కడ దసరా రోజు జాతీయ జెండాను ఎగరవేయడం ఎన్నాళ్ళ నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఏటా దసరా రోజు మహబూబాబాద్ జిల్లా గార్లలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గార్లలో నిజాం నవాబు కాలం నుంచి జెండా వందన కార్యక్రమం ఆనవాయితీగా వస్తోంది. మత సామరస్యానికి ప్రతీకగా విజయదశమి రోజున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అరుదైన సంఘటన కేవలం గార్లలో మాత్రమే జరుగుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాం పరిపాలనలో గార్ల జాగీర్దార్ను ముస్లిం పాలకులు కొనసాగించారు. వారు హిందూ సంప్రదాయాలను గౌరవించి ప్రతి దసరా పండుగ రోజు అర్ధచంద్రాకారపు గుర్తుగల ముస్లిం జెండాకు హిందూ దేవాలయంలో పూజలు చేసి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి మసీదు ఎదురుగా జెండాను ఆవిష్కరించేవారు. అప్పట్లో స్థానిక మసీదు సెంటర్లో నిజాం అధికారిక జెండా ఆవిష్కరించేవారు. గ్రీన్ కలర్లో ఉండే జెండాకు స్థానిక దేవాలయంలో పూజలు చేసి ఇక్కడ ఆవిష్కరించేవారట. హిందూ దేవాలయంలో పూజలు చేసి ఇక్కడి మసీదు నుంచి తెచ్చిన ఆకుపచ్చ జెండాను ఆవిష్కరించి మత సామరస్యాన్ని చాటేవారట. గార్ల గ్రామం నిజాం రాజులకు పన్నుల వసూలు కేంద్రంగా ఉండేదట. మహబూబాబాద్ ప్రాంత ప్రజలు గార్ల మండల కేంద్రంలోనే పన్నులు చెల్లించేవారు అని, అందుకే ఇక్కడ సంప్రదాయం కొనసాగిస్తున్నారు అని స్థానికులు చెబుతున్నారు. జాతీయ జెండాని కూడా దాన్ని ఆనవాయితీని పోనీయకుండా 2 సార్లు జెండా ఎగరేసేది కూడా గార్లలో ఎక్కడా లేని విధంగా ఆనవాయితీగా కంటిన్యూషన్ కూడా మన ప్రభుత్వం మన దాంట్లో కలిపిన తర్వాత కూడా ఇక్కడ జెండా పురవీధుల ద్వారా గార్ల సర్పంచ్ ద్వారా ఇక్కడికి వచ్చి జెండా ఆవిష్కరణ జాతీయ జెండా అనంతరం జాతీయ జెండా కూడా ఆవిష్కరణ చేసిండ్లు. మత సామరస్యానికి దిక్సూచిగా కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఊరేగింపుగా ఎవరైతే సర్పంచ్గా గెలుస్తారో వారి ఆధ్వర్యంలో గాళ్లలో ప్రతిసారి ఇక్కడ జెండా ఎగరవేయడం జరుగుతుంది. నిజాం పాలన ముగిసిన తరువాత 1952లో సదరు గద్దెపై కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీ జెండా ఆవిష్కరించేవారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇక్కడి కమ్యూనిస్టు నాయకులు కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో కోర్టు సదరు గద్దెపై దేశభక్తికి చిహ్నంగా జాతీయ జెండాను ఎగురవేయాలి అని సూచించింది. దీంతో 1958లో తొలిసారి అప్పటి మున్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్ రావు జాతీయ జెండా ఎగురవేస్తారు. గార్ల గ్రామ పంచాయతీలో సంవత్సరానికి 3 సార్లు జాతీయ జెండాని ఎగురవేయటం జరుగుతూ ఉంది. కుల మతాలకు అతీతంగా అన్ని మతాలు కూడా ఈ దసరా జాతీయ జెండా ఆవిష్కరించే దాంట్లో అన్ని కులాలు కూడా పాల్గొంటూ ఉన్నాయి. ఇది గతంలో కూడా వివాదంలో కూరుకుపోయినప్పటికీ, కోర్టుల చుట్టూ పోయినప్పటికీ కూడా కోర్టు కూడా ఆనాడు ఏదైతే దసరా రోజు జాతీయ జెండాని ఎగరేస్తూ ఉన్నారో అదే ఆనవాయితీని కొనసాగించాలని చెప్పి ఆనాడు కోర్టు కూడా తీర్పు ఇచ్చినటువంటి ధర్మిళ అదే ఆనవాయితీగా 10 సంవత్సరం కూడా దసరా రోజున అన్ని కులమతాలకు అతీతంగా ఇక్కడ జెండా ఎగరవేయటం జరుగుతూ ఉంది. మాకు మత కలహాలు అంటే మేము ఒక అసలే గిట్టదు. దీన్ని మేము ఇప్పుడు ఇక్కడ ఒక జమానా నుంచి నడుస్తూ ఉన్నది. అప్పుడేమో రజాకర్ల మూమెంట్లో ఆ విధంగా వేరే రకంగా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత జాతీయ జెండా ఎగరేయటం మా చిన్నప్పటి నుంచి మొదలుపెట్టారు. మేము దాన్ని చాలా సంతోషిస్తున్నాం. నాటి నుంచి నేటి వరకు గార్ల మేజర్ గ్రామ పంచాయతీ సెంటర్లోని మసీదు ఎదురుగా ఉన్న గద్దెపై జాతీయ జెండాను ఆవిష్కరించే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. విజయదశమి రోజున గ్రామంలోని హిందూ ముస్లింలు అంతా ఒకే దగ్గర చేరి డప్పు చప్పుళ్ళు డోలు వాయిద్యాలతో అంతా గద్దె దగ్గరకు చేరతారు. ఆ తర్వాత గ్రామ సర్పంచ్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. తర్వాత స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకుంటారు.
సాయంత్రానికి జాతీయ పతాకాన్ని అవనతం చేస్తారు. ఇలాంటి సంప్రదాయం దేశంలో మరెక్కడా లేదు. విజయదశమి రోజు హిందూ ముస్లింలు జాతీయ జెండా పండుగ జరుపుకుని మత సామరస్యాన్ని చాటుతున్నారు. అవి విజయదశమి రోజే ఇక్కడ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవాలని గతంలో నిర్ణయించినటువంటి ఒప్పందం ప్రకారం ఇప్పటికీ ఈ గ్రామంలో విజయదశమి రోజునే స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గార్ల, మహబూబాబాద్.